అయితే ఈ టోర్నమెంట్స్ వరకు ఆడుతూ తిరుగుతూ ఉండాలి కంట్రీస్కి, డిఫరెంట్గా ఫిట్నెస్ పరంగా అన్ని విధాలుగా, అంటే కుటుంబానికి ఫ్యామిలీకి కొంచెం దూరంగానే గడుపుతూ ఉండాలి. మరి మీ ఇండివిజువల్గా మీకు వాళ్ళతో మరి బాండింగ్ కానీ వాళ్ళ మోటివేషన్ కానీ ఎట్లా ఉంటుంది? అంటే డెఫినెట్గా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందండి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా, ఎందుకంటే చాలా టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాం అండ్ చాలా ప్లేసెస్ ట్రావెల్ అవుతూ ఉంటాం. బట్ అగైన్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇది అంత ఈజీ కాదు. సో డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఆల్సో నేను మా అన్నయ్య ఇద్దరం ఆడేవాళ్ళం. సో ఇద్దరం గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాం చాలా చిన్న ఏజ్లో. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అలా అది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ ఇప్పటికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ టోర్నమెంట్స్ వరకు ఆడుతూ తిరుగుతూ ఉండాలి కంట్రీస్కి, డిఫరెంట్గా ఫిట్నెస్ పరంగా అన్ని విధాలుగా, అంటే కుటుంబానికి ఫ్యామిలీకి కొంచెం దూరంగానే గడుపుతూ ఉండాలి. మరి మీ ఇండివిజువల్గా మీకు వాళ్ళతో మరి బాండింగ్ కానీ వాళ్ళ మోటివేషన్ కానీ ఎట్లా ఉంటుంది? అంటే డెఫినెట్గా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందండి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా, ఎందుకంటే చాలా టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాం అండ్ చాలా ప్లేసెస్ ట్రావెల్ అవుతూ ఉంటాం. బట్ అగైన్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇది అంత ఈజీ కాదు. సో డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఆల్సో నేను మా అన్నయ్య ఇద్దరం ఆడేవాళ్ళం. సో ఇద్దరం గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాం చాలా చిన్న ఏజ్లో. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అలా అది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ ఇప్పటికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది.